వీళ్ళు ముగ్గురు యాక్చువల్గా పల్నాడు జిల్లాకు చెందిన వాళ్ళు. ఇక్కడ దగ్గరలో మనకు కరీంనగర్ తర్వాత ఇదంతా మేస్త్రి పని చేసుకుంటూ తిరుగుతుంటే వీళ్ళకి ఏంటంటే కొంచెం ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆలోచనతో, మేస్త్రి పని కాకుండా ఇంకా ఎక్కువ సంపాదించాలనే ఒక ఆలోచనతో వీళ్ళు ఏంటంటే ఈ దొంగతనాలు ఏదో ఒక రకంగా చేసి కొంచెం సంపాదించాలి. అంటే వాళ్ళకి తెలిసిన పని ఏంటి, మిషనరీ ఏది మేస్త్రి పనికి బిల్డింగ్ మెటీరియల్కి సంబంధించిన వాటికి సంబంధించిన విషయాల్లో ఇది సిద్దిపేటలో మొత్తం నైట్ టైంలో చూస్తే కాంక్రీట్ బిల్డర్స్ ఉంటాయి, బిల్డింగ్ కట్టడానికి కాంక్రీట్ బిల్డర్ ఒకటి కనిపించింది. కనిపిస్తే దాన్ని తీసుకుని ఒక పొదలల్లో పెట్టి దాన్ని అక్కడ ఎవరు కనపడకుండా చేశారు. మళ్ళీ తర్వాత మళ్ళీ ఇంకొక రకం ఎత్తుకుంటే అక్కడే సిద్దిపేటలోనే ఇంకా రెండోది కూడా దొరికింది, కాంక్రీట్ దొరికితే దాన్ని కూడా తీసుకొచ్చి పొదల్లో పెట్టారు. ఆ రెండింటిని నెమ్మది షిఫ్ట్ చేసి జనగామ జిల్లాకి తెచ్చారు. అదేవిధంగా జనగామలో కూడా వాళ్ళు తిరుగుతుంటే జనగామలో తిరుగుతుంటే బయట ఒక కాంక్రీట్ మిల్ జనగామలో కూడా ఒకటి కనిపిస్తే దాన్ని కూడా మూడీ తీసుకొని దానికి దాన్ని అమ్మటానికి చేసే ప్రయత్నంలో మా క్రైమ్ టీం వీళ్ళందరూ వీళ్ళ ముగ్గురిని పట్టుకోవటం జరిగింది. వీళ్ళ ముగ్గురి దగ్గర నుంచి మూడు కాంక్రీట్ మిల్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీటి విలువ దాదాపు 410,000 వరకు ఉంటుందని అంచనా. అంటే డైరెక్ట్ కొంటే ఎక్కువ ఉంటుంది, కానీ సెకండ్ హ్యాండ్ కాబట్టి సెకండ్ హ్యాండ్ వాల్యుయేషన్ చేస్తే 410,000 వరకు ఉంది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే క్రైమ్ టీము మీ అందరికీ కూడా తెలుసు, ఎప్పుడు కూడా జనగామలో ఏ దొంగతనం అయినా కూడా ఇమ్మీడియట్గా స్టాఫ్ కానీ సిఐలు ఏసీపీ ఎస్ఐలు మా ముఖ్యంగా మా క్రైమ్ టీమ్ ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉంది. ఆల్మోస్ట్ మేము లాస్ట్ ఇయర్ కూడా స్టేట్లో వన్ ఆఫ్ ద టాప్ రికవరీలలో ఉన్నాం, జనగామ జిల్లా వన్ ఆఫ్ ద టాప్ రికవరీ ఉంది. ఈ సంవత్సరం కూడా మంచి రికవరీతోనే మేము రాష్ట్రంలోనే చాలా అంటే మొట్టమొదటి 2-3 స్థానాల్లోనే ఉంటామని ఆశాభావం కూడా వ్యక్తం చేస్తున్నాము. ముఖ్యంగా ఈ నిరంతరం ఎక్కడ కూడా జనగామలో దొంగతనాలు కాకుండా ఒకవేళ పొరపాటున అయినా కూడా ఇమ్మీడియట్ రికవరీ చేసే విధంగా ఈ కష్టపడుతున్న మా ఏసీపీ గారు ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ అరుణ్ తర్వాత మా మహేష్ కర్ణాకర్ వీళ్ళందరూ క్రైమ్ టీం కూడా వీళ్ళందరినీ ఈ సందర్భంగా అభినందిస్తున్నాం. వీళ్ళ ఫ్యూచర్లో కూడా జనగామ జిల్లాలో ఏ విధమైన దొంగతనం జరిగినా ఎల్లప్పుడూ ఉండి చాకచక్యంగా పట్టుకోవటం కానీ వాళ్ళ మీద నిరంతర నిఘా ఉండటంలో వీళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నారని ఈ సందర్భంగా వాళ్ళందరినీ ప్రశ్నించారు.